కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్ పరిధిలోని చాట్రాయి మండలం జనార్దనవరం మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలిచిన పామర్తి ఝాన్సీరాణి ఆమె గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ నవరత్నాలు ప్రజలకు అందేలా చూస్తానని తెలిపారు. కాగా పామర్తి వారి కుటుంబం గెలవడం ఇది మూడవసారి. తొలిసారి 2002 సంవత్సరంలో పామర్తి నాగేశ్వరరావు, 2006 పామర్తి కృష్ణకుమారి, మళ్ళీ ఇప్పుడు 2021 పామర్తి ఝాన్సీరాణి వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలుపొందారు. చాలా ఉన్నాయి, చేద్దామనే లైన్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ వ్యాపారం వచ్చినాయి కాబట్టి ఎంపీటీసీ కూడా ఎవరు నుంచోబెట్టినా, ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలను ఎవరు నుంచోబెట్టినా, జనసేన నుంచోబెట్టినా కానీ పూర్తిగా పనిచేసి మరి ఝాన్సీ గారు నాయకత్వంలో పనిచేసి మరి మంచి మెజార్టీతో గెలిపించాలని అందరం కూడా, జగన్ గారి పరిపాలన బాగుంది, మరి తర్వాత ఎమ్మెల్యే గారు కూడా మనకు బాగా అందుబాటులో ఉన్నారు, ఎమ్మెల్యే గారు కూడా రాఘవరెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు, ఆ అందుబాటులో ఉంటానే మా గెలుపుకు కారణం ఎమ్మెల్యే గారు కానీ రాఘవరెడ్డి గారు కానీ ఉంటాం, అందుబాటులో ఉంటానే మేము ఏ పడి అడిగినా కానీ మా పని అంటూ ఆపుకోకుండా జనార్దన వరానికి మరి నాగేశ్వరరావు మనం చేయాలి, మంచిగా చేస్తారు, వ్యక్తి మంచోడు, ఆయన వల్ల ఏ ఫాల్ట్ ఉండదని మేము అడగడంతోనే ఏ ఒక్క పని కూడా మనకి ఇవ్వటం, మేము చేయటం, మధ్యలో మనం ఉండి అన్ని పనులు కూడా చేయటానికి మేము ముందున్నాం కాబట్టి మరి ఈ గెలుపుకు కూడా పూర్తి మెజార్టీ జెడ్పీటీసీకి కానీ ఎంపీటీసీకి కానీ పూర్తి మెజార్టీ వచ్చేటట్టుగా ఈ జగన్ గారు పెట్టిన పథకాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా నూజివేడు డివిజన్ పరిధిలోని చేట్రాయి మండలం జనద్రవర గ్రామం జరిగిన ఎన్నికల సంగ్రామంలో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన పామర్తి ఝాన్సీరాణి గారు మనతో ఉన్నారు. మీరు గ్రామ ప్రజలకు ఏం సేవలు చేయాలనుకుంటున్నారు? వీధి దీపాలు అన్నీ అందుబాటులో ఉంచేలా చూస్తారంటున్నారా? ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారా మీరు? ప్రజల సమస్యలతో అడిగి తెలుసుకుంటున్నారా? ఓకే.